ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న మహి ట్రాన్స్ బస్సును ఢీకొట్టింది టీజీఎస్ ఆర్టీసీ బస్సు. టీజీఆర్టీసీ బస్సు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వేగంగా వచ్చి వెనక నుంచి ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనక భాగం మొత్తం నుజ్జు నుజ్జైంది. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా. ధ్వంసమైంది ఆర్టీసీ బస్సు. ఆర్టీసీ బస్సు ముందు భాగం ప్రైవేట్ ట్రావెల్స్లో ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు మహి ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆగి ఉన్న ఆ ట్రావెల్స్ బస్సుని వెనక నుంచి వచ్చి ఢీకొట్టింది. దీంతో మీరు చూడొచ్చు ఆ బస్ పక్కకు వెళ్ళిపోయింది. TS09Z7818 ఈ వాహనానికి ప్రమాదం జరిగింది. మీరు చూస్తే కనుక ఆర్టీసీ బస్సు ముందు భాగం అద్దం పూర్తిగా పగిలి కిందకు వచ్చేస్తుంది. ముందు భాగం అంతా నుజ్జు నుజ్జు అయిపోయింది. అంటే సాధారణంగా ట్రావెల్స్ బస్సుకి వాడుకున్నప్పుడు, అంటే ట్రావెల్స్ బస్సుకి సంబంధించి కావచ్చు, లేకపోతే దూరంగా వెళ్లే బస్సులకు సంబంధించి కాస్త సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇటువంటి నేపథ్యంలో కూడా అది అంత నుజ్జు నుజ్జు అయిందంటే అర్థం చేసుకోవచ్చు. మహి ట్రావెల్స్ బస్సు ఆగి ఉంది. వెనకాల మీరు చూడొచ్చు పూర్తిగా వెనకాల నుంచి వచ్చి ఢీకొట్టడంతో ఆ పక్కకు ఒరిగిపోయింది. అదృష్టవశాత్తు ఇంకా బోర్లా పడలేదు. ఒకవేళ కనుక పడుంటే ప్రమాద తీవ్రతను ఊహించడానికే కష్టం. ఎందుకంటే మీరు చూస్తే కనుక బహుశా అక్కడ ఒక చిన్న గొయ్యిలా ఉంది. ఆ గోతులో ఇరుక్కుపోయింది. ముందు చక్రాలు, ఆ ముందు టైర్లు, ఫ్రంట్ వీల్స్ అయితే మాత్రం ఆ గొయ్యిలోకి ఇరుక్కుపోయాయి. దాంతో ఆ ప్రమాదం తప్పిందనే చెప్పుకోవాలి. దాంతోపాటు పక్కన ఇంకొక చెట్టు కూడా ఉంది, అది కూడా బేస్ ఇచ్చేస్తుంది ఆ మహి ట్రాన్స్ బస్కి సంబంధించి. అదిగో మీరు చూస్తే గొయ్యిలో దిగబడిపోయింది. లేకపోతే కనుక ప్రమాదం ఊహించడం కూడా కష్టమయ్యేది. అది ఇంకా ఎందుకంటే పల్టీలు కొట్టుంటే ఆ ప్రమాదం ఊహించడానికి కూడా కష్టంగా భావించవచ్చు. ఆ విజువల్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం చలికాలం, అందరం మంచు కురుస్తూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా వెళుతూ ఉండాలి. మరి ముఖ్యంగా కొన్ని సందర్భాలు అయితే 50 మీటర్ల 100 మీటర్ల దూరంలో కూడా విజిబిలిటీ ఉండదు. కొన్ని సందర్భాలు అయితే 0 విజిబిలిటీ అంటూ ఉంటారు. అంటే కనీసం కనిపించని సందర్భం ఉంటూ ఉంటుంది. ఆ టైంలో లైట్స్ను ఆన్ చేసుకుని ముందుకు ట్రావెల్ చేస్తూ ఉంటారు. స్లోగా వెళ్లాల్సి ఉంటుంది. అఫ్కోర్స్ అది హైవే అయినప్పటికీ కూడా 0 విజిబిలిటీ కావచ్చు. విజిబిలిటీ తక్కువ ఉన్నప్పుడు, అంటే కనిపించదు, ముందున్న ఏ వాహనం ముందు కూడా కనిపించని సిచ్యువేషన్లో కాస్త స్లోగా వెళ్లాల్సిన అవసరం కనిపిస్తుంది. మరి ముఖ్యంగా అందున దాదాపుగా అర్ధరాత్రి 2 నుంచి ఈ 5-4 ప్రాంతాలు అత్యంత కీలకమనే చెప్పుకోవాలి. ఎందుకంటే మంచు ఎక్కువగా కురుస్తూ ఉంటుంది, విజిబిలిటీ ఉంటుంది, దాంతోపాటు పొగమంచు కమ్మేస్తూ ఉంటుంది. ఇటువంటి సినారియో చాలా జాగ్రత్తగా వెళ్లాల్సిన పరిస్థితి. ఒకసారి విజువల్లో మీరు, రైట్ సైడ్ విజువల్లో మీరు చూస్తున్నారు, 30 మందికి గాయాలయ్యాయి. దాంట్లో 4 పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. వెంటనే దగ్గరలోని హాస్పిటల్కి తరలించి వాళ్ళకి చికిత్స అందించడం జరుగుతుంది. కొంతమందికి సెలైన్ బాటిల్స్ ఎక్కిస్తున్నారు. మరికొంతమందికి అక్కడ పోలీసులు వచ్చి వాళ్ళని మాట్లాడడం జరుగుతుంది. కొంతమందికి గాయాలయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డామంటూ కూడా కొంతమంది అయితే మాత్రం ప్రస్తుతం అక్కడ అనుకుంటున్నమాట. ఒకసారి విషయంలో చూడొచ్చు వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుంది. అయితే 4 పరిస్థితి మాత్రం అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రమేష్ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. అంతకన్నా ముందు ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటూ ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. మా ప్రతినిధి రమేష్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్లలో జాయిన్ అవుతున్నారు. రమేష్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? 4 పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వాళ్ళకి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్ జరుగుతోంది అక్కడ? ఈ ఘటన హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. తెల్లవారుజామున 2 బస్సులు ఢీకొనడంతో కూడా 30 మంది కూడా గాయాలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 30 మందిలో 4 పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని హైదరాబాద్ కూడా తరలించడం జరిగింది. మిగతా వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. మనం ఆ విజువల్స్ కూడా చూస్తున్నాం. ఎక్కువగా ప్రతిరోజు కూడా ప్రతినిత్యం మనం చెప్తూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై నిత్య ప్రమాదాలు జరగడానికి ప్రధానమైనటువంటి కారణం రోడ్డుపై నిలిపిస్తున్నటువంటి ఆ వాహనాలే ఈ ప్రమాదానికి కారణమైందని తెలియవచ్చు. ఈ రోజు జరిగినటువంటి ప్రమాదం కూడా మనం చూసినట్లయితే అక్కడ మొత్తం బస్సు రోడ్డుపై నిలిచింది. కోదాడ వద్ద రోడ్డుపై ఆపి ఉంది. దాన్ని గమనించకుండా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వస్తున్నటువంటి మన ఆర్టీసీ బస్సు అతి వేగంతో వచ్చి కూడా ఆ ముందు నిలిచున్నటువంటి వాహనాన్ని గమనించకుండా వచ్చి ఢీకొనడంతో కూడా ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. ప్రమాదం ఆ పెద్ద స్థాయిలో జరిగింది. అదృష్టవశాత్తు ఇంకా ఎవరికి కూడా అంత సీరియస్ గా కాలేదని చెప్పవచ్చు. ఆ ఏదేమైనప్పటికీ కూడా చూడొచ్చు, మనం ఇటీవల చూస్తున్నాం ఇప్పుడు వింటర్ సీజన్ కూడా ప్రారంభం కావడంతో కూడా ఆ రోడ్డుపై మంచు కూడా
స్టార్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకోవడానికి మంచు కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం అని చెప్పొచ్చు. రోడ్డుపై నిలిపి ఉన్నటువంటి వాహనాన్ని గమనించకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పొచ్చు. మొత్తం భారీగా ఒక్కసారి మీరు లైన్ లోనే ఉండండి, ఒక విజువల్ ని చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆ విజువల్ మీరు చూస్తే ఆ మహి ట్రాన్స్ బస్ మనం ఇందాల నుంచి మాట్లాడుకుంటున్నట్టుగా అది వేళ అక్కడ చెట్టుని ఢీకొట్టింది. చెట్టుని ఢీకొట్టడంతో పల్టీలు కొట్టలేదు. ఒకవేళ పల్టీలు కనుక కొట్టుంటే ఆ మహి ట్రాన్స్ బస్కి సంబంధించి మీరు చూడొచ్చు పూర్తిగా క్లోజ్డ్ అది. అంటే ఏసీ బస్ కింద భావించవచ్చు. ఆ ఏసీ బస్లో ఎంతమంది ఉంటారో ఊహించుకోవచ్చు. కనీసం ఒక 30 మంది అటు ఇటు 30 మంది గాయాలైనట్టుగా చెప్తున్నప్పటికీ ఒకసారి సీట్ కనుక మనం గమనిస్తే ఏసీ కోచ్లో ఎలా కాదన్న కనీసం ఒక 30 మంది ఉంటారు అనుకుందాం. ఎలా కాదన్న, ఎందుకంటే దగ్గరకు వస్తున్న సందర్భంలో కాచు ఎలాకదన్న ఒక 30 మంది అనుకుందాం. ఆ 30 మంది ప్రాణాలు ఈరోజు ఇబ్బందికరంగా ఉండేవి, ఎందుకంటే పూర్తిగా క్లోజ్డ్, వాళ్ళు తప్పించుకునేందుకు కూడా అవకాశం లేదు. పోనీ ఏదైనా ఢీ కొట్టింది, గ్యాప్లో కాస్త మేల్కొని ఉన్న వాళ్ళు ఎవరైనా కాస్త దూకే ప్రయత్నం చేయొచ్చు. అటువంటి సినారియో కాదు, అటువంటి సందర్భం లేదు. అది అదృష్టవశాత్తు వెళ్ళి చెట్టుని ఢీ కొట్టింది. ఎప్పుడైతే వెనకాల నుంచి వచ్చి మహీ ట్రాన్స్ బస్ని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిందో అది వెళ్ళి చెట్టుని ఢీ కొట్టింది. అక్కడ కాస్త గొయ్యిలో ఉంది, ఆ గొయ్యిలో కూరుకుపోయింది. ఈ రెండూ కూడా ఈరోజు ప్రమాదానికి దాదాపుగా మినిమైజ్ చేయగలిగాయి, తగ్గించగలిగాయి, తీవ్రతను తగ్గించగలిగాయని చెప్పుకోవాలి. కానీ మీరు చూస్తే ఆర్టీసీ బస్కి సంబంధించి ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. మా ప్రతినిధి రమేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. రమేష్, అసలు ఇంతకీ కారణం ఏంటి, అంటే ఏ కారణం ప్రమాదానికి కారణం ఏంటంటే కూడా అక్కడ అంచనా వేయడం జరుగుతోంది. ట్రావెల్స్ బస్సు రోడ్డుపై నిలిపి వేయడమే ప్రధానమైనటువంటి కారణం అని చెప్పొచ్చు. అది రోడ్డుపై నిలిపి ఉండడం కారణంగానే వెనకాల వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు దాన్ని గమనించకుండా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి చూస్తే గాయాల పాలైన వారు కూడా ఆర్టీసీ బస్సులో ఉన్నవారు, ఎందుకంటే ఆర్టీసీ బస్సు వెళ్లి ఆగి ఉన్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకున్నారు కాబట్టి ఒక్కసారిగా వేగంతో వచ్చి ఢీకోవడంతో సీట్ లో ఉన్నవారంతా కూడా ముందు వైపు కూడా గట్టిగా తాకడంతో కూడా వారికి తీవ్ర గాయాలు కావడం జరిగింది. మొత్తం 30 మంది ప్రయాణికుల్లో కూడా నలుగురి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. మనం ప్రతి రోజు కూడా జరిగేటువంటి ప్రమాదాలను అబ్జర్వ్ చేస్తే రోడ్డుపై నిలుస్తున్నటువంటి వాహనాలే ప్రమాదానికి కారణమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఈ ప్రమాదం కూడా ఎగ్జాక్ట్ గా చూస్తే అక్కడ ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కోదాడ వద్ద రోడ్డుపై నిలిపి ఉంది. దాన్ని గమనించకుండా వెనకాల నుంచి వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు అతివేగంతో ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం మాత్రం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతుంది. వీరంతా విజయవాడకు చెందిన వారిగా కూడా గుర్తించడం జరిగింది. వారి బంధువులకు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వీరంతా కూడా ఉదయానే హైదరాబాద్ నుంచి కూడా బయలుదేరడం జరిగింది. ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లేందుకు బయలుదేరడం జరిగింది. కోదాడ వద్దకు రాగానే అక్కడ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుని గమనించకుండా ఒక్కసారిగా ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. సజిత్, రమేష్ అంటే ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ తీవ్రత మనం కనుక గమనిస్తే చాలా దారుణం అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక చాలా సందర్భంలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం నిద్రమత్తు ఒకసారి, ఎందుకంటే నైట్ టైం ట్రావెలింగ్ టైంలో ఎవరికైనా కాస్త కునుకు పడినా సరే ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అతివేగం కూడా కారణం అవ్వచ్చు. దీంతోపాటు కాస్తంత అజాగ్రత్త ఇది కూడా కారణం కావచ్చు, లేకపోతే నెగ్లిజెన్సీ ఇవన్నీ కూడా. సో ప్రస్తుతం అక్కడికి వెళ్ళిన తర్వాత అధికారుల అంచనా ఏంటి, దాంతోపాటు ప్రస్తుతం ట్రావెల్స్ బస్సులో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆర్టీసీ బస్సులో ఉన్న ప్రయాణికులు కావచ్చు, వీళ్ళు ఎక్కడికి తరలించారు, ఎందుకంటే 30 మంది గాయాలయ్యి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా ఇది అతివేగమే ప్రమాదం కారణమని కూడా తెలుస్తుంది. ఆర్టీసీ బస్సు డ్రైవరు అతివేగంతో వస్తున్నారు. మనం రోడ్డు కూడా చూస్తుంటే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి చూడొచ్చు, మొత్తం కూడా ఆ ఉదయం టైంలో కూడా ట్రాఫిక్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. రోడ్డు కూడా మినిమం 100 స్పీడ్ లో వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా ఈ ఆర్టీసీ బస్సు వెళ్తున్నటువంటి క్రమంలో డ్రైవర్ నిద్రమత్తు కూడా ఒక కారణమై ఉండొచ్చు, ఎందుకంటే అక్కడ రోడ్డుపై నిలుస్తున్నటువంటి ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుని గమనించలేదు. గమనించకుండా ఒక్కసారిగా వచ్చి ఢీకొనడంతో కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులంతా కూడా ఇంకా నిద్రలోనే ఉన్నారు. ఒక్కసారిగా వారికి ఏం జరిగిందో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఆర్టీసీ బస్సులో ఉన్న వారికి ఎక్కువగా తీవ్ర గాయాలు కావడం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఉన్న వారికి ఆ స్వల్ప గాయాలు కావడం జరిగింది. కానీ ఆర్టీసీ బస్సులో ఉన్నటువంటి వారిలో ఒక నలుగురి పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో వారిని హైదరాబాద్ తరలించడం జరిగింది. మిగతా 25 మందిని కూడా ఇక్కడ కోదాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కూడా కేసు నమోదు చేసుకోవడం జరిగింది. ఈ 2 బస్సులు ఢీకోవడంతో కూడా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం పోలీసులు ట్రాఫిక్ ని క్లియర్ చేసే పనిలో ఉన్నారు. ప్రతిరోజు